కొత్తేడాది వేళ జపాన్ భారీ భూకంపంతో ఉలికిపడుతుంది రికార్డ్ స్కేల్ పై దీని తీవ్రత 7.6 గా నమోదైంది ఇక ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ సంస్థ పలుమార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ఇషాకావి ప్రాంత తీరానికి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు అయితే సునామీ గనక వస్తే 5 మీటర్ల ఎత్తున రాకాసి అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది ప్రజలు ఎత్తుకున్న ప్రదేశాలకు తరలి వెళ్ళాలని స్పష్టం చేసింది కాగా సునామీ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఇషికావ ప్రాంతంలోని అణువిద్యుత్ కేంద్రాల పరిస్థితిపై ఆందోళన నెలకొంది కాగా సునామీ అలలతో నోటో ఇషికావ జపాన్లో నదిలో అలలు ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్నాయి 2011 మార్చి 11న స్తంభించిన భూకంపం కారణంగా సునామీ రావడంతో ఫుకుషిమా ప్రాంతంలోని అణువిద్యుత్ కేంద్రాలు దెబ్బతిన్నాయి